థ్రెట్ కాల్స్ కేం కుదవలేదు, మనకు రెగ్యులర్గా వస్తున్నాయి ఉంటాయి, ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, వేరే దేశాల నుంచి వస్తుంటాయి, లోకల్ నుంచి వస్తుంటాయి. ఇదే అసద్ మన రాజాసింగ్ గారి కేసు వాదన సందర్భంగా హైకోర్టు గేట్ దగ్గర నా మీద ఒక అటెంప్ట్ జరగడం జరిగింది, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. హైకోర్టులో మేము కోర్టుకు వెళ్తున్న కోర్టులో వాదించడానికి కోర్టు హాల్ ముంగట వెయిట్ చేస్తుంటే నన్ను ఫాలో చేసినటువంటి కొంతమంది కోర్టు హాల్ ముందు నా ఫోటో దించి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసి ఫేక్ న్యూస్ పెడల్ చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ భద్రతలో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టులో నన్ను ఫాలో చేస్తూ కొంతమంది వచ్చి నా ఫోటోను కోర్టు హాల్ ముంగట ఫోటో దించేంత వాడు అంత తెగించినప్పటికీ పోలీస్ వాళ్ళ దృష్టిలో నాకు థ్రెట్ లేదని చెప్పి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లకు ఏముండదు తెలియదు, కానీ ఆ రకంగా వాళ్ళు ఒపీనియన్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడైతే అది నడుస్తూ ఉన్నది. బట్ ఒక పక్క అసదుద్దీన్ ఓవైసీ గారి కేసులు, అక్బరుద్దీన్ ఓవైసీ గారి కేసులు డీల్ చేస్తున్నాయి, ఆయన అపోనెంట్ అయిన స్ట్రాంగ్ రాజాసింగ్ గారి పక్షాన నిలబడ్డ మీరు అంటే ఖచ్చితంగా మీ పైన థ్రెట్ అనేది ఉంటుంది అని మీరు గ్రహించలేదా? ఎందుకు రాజాసింగ్ గారిని అంత ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ్ చేయాలనుకున్నారు? నా విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ మీనే కాదు, నేను దేశానికి వ్యతిరేకంగా, నా దేశానికి వ్యతిరేకంగా, నేను కన్నతల్లిగా భావించిన దేశానికి వ్యతిరేకంగా, నా కన్నతల్లిగా భావించిన నా ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా వాళ్ళ మీద నేను డెఫినెట్గా చట్ట ప్రకారం మాత్రమే కంప్లైంట్ ఫైల్ చేసిన, చట్ట ప్రకారం మాత్రమే ప్రాసిక్యూట్ చేసే ప్రయత్నం చేసిన. ఇదే అక్బరుద్దీన్ వయసు మీద 15 నిమిషాలలో 100 కోట్ల మంది హిందువులను చంపేస్తామని చెప్పిన స్పీచ్ మీద కంప్లైంట్ ఇచ్చిన, అసదుద్దీన్ ఓవైసీ ఐఎస్ఐ తీవ్రవాదులు అని చెప్పేసేసి ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి 6 ఐఎస్ఐ సస్పెక్ట్స్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేస్తే మక్కా మస్జిద్లో నుంచి రంజాన్ లాస్ట్ ఫ్రైడే స్పీచ్ రోజు నా అమాయక ముస్లిం సోదరులను ఎన్ఐఏ వాళ్ళు ఉగ్రవాదులు అనేటువంటి నెపం మీద అరెస్ట్ చేశారు, వాళ్ళకు నేను ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తున్నా అని చెప్పి డిక్లేర్ చేస్తే ఆ స్పీచ్ మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. చాలామంది పాస్టర్ల పేరు మీద, మత ప్రచారం చేసే పాస్టర్ల పేరు మీద, హిందూ ధర్మం మీద చెలోక్తులు మాట్లాడి కించపరిచే వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు ఫైల్ చేసిన, ఒక పాస్టర్ భరతమాత మాత అంటున్నారు, మరి ఇంతమంది బిడ్డలు ఉంటే భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అన్నోడి మీద కంప్లైంట్ ఫైల్ చేసిన, వాడి మీద ఎఫ్ఐఆర్ చేయించిన, మన డైరెక్ట్ డిబేట్లో క్వశ్చన్ కూడా అడిగిన, ఇదే క్వశ్చను నీ తల్లికి ఎంతమంది మొగుళ్ళని నేను క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ ఇస్తావు పాస్టర్ విజయ్ కుమార్ అంటే ఆయన ఓపెన్గా డిబేట్లో సారి కూడా చెప్పాడు. నా పోరాటము ముస్లింల మీదనో క్రిస్టియన్ల మీదనో కాదు, నా పోరాటము నా ధర్మాన్ని నా దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద, నా పోరాటం కత్తులు తీసుకుపోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కాదు, నా పోరాటం న్యాయపరంగా నేను చేస్తున్న పోరాటం. ఇప్పుడు రాజాసింగ్ ఉన్నారు, ఆయన మాట్లాడింది తప్ప ఒప్ప అనేది పక్కకు పెడదాం. ఇప్పుడు అడ్వకేట్ నేను రాజాసింగ్ గారికి, నేను 2020 కన్నా ముందు నుంచి అడ్వకేట్. అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ నిర్మల్ స్పీచ్లో 15 నిమిషాల్లో సమయం ఇస్తే 100 కోట్ల మంది నరికేస్తా అని స్పీచ్ ఇవ్వడము, ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీకి కోర్టులో డిఫెండ్ ఎవరు చేశారంటే ఆయన తప్పు చేయలేదని చెప్పి అడ్వకేటే కదా చేసింది, ఆయన కూడా అడ్వకేటే ఉండి కదా. అలాగే రాజాసింగ్ గారికి నేను అడ్వకేట్ని, ఆయన స్పీచ్ తప్పు చేశాడా తప్పు చేయలేదా నాకు సంబంధం లేదు, నేను అడ్వకేట్ని, తనకు ఆయనను న్యాయపరంగా రక్షించే బాధ్యత నాది కాబట్టి నేను రక్షిస్తున్నాను. అంతేగాని అక్బరుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకం కాబట్టి రాజాసింగ్ సపోర్ట్ చేయడం అట్లేం లేదు. అట్లంటే నేను చాలామంది గోరక్షకులకు న్యాయపరంగా నేను వాదిస్తూ ఉంటా, చాలామంది ధర్మరక్షకులకు వాదిస్తుంటా, గుళ్ళ కోసం కొట్లాడిన వాళ్లకు, అనేక రకాలుగా పోరాటం చేస్తున్న వాళ్ళకు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళకు, ధర్మకార్యాల మీద పోరాటం చేస్తున్న వాళ్ళకు, అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళందరినీ కూడా నేను న్యాయసేవ అందిస్తుంటాను. కమ్యూనల్ రైట్స్లో ఇప్పుడు ముస్లింస్కు తరఫున కూడా కేసులు పెడతారు, హిందువులకు మీద కూడా కేసులు పెడతారు. ముస్లింలకు అడ్వకేట్ ఉండొచ్చు, కానీ హిందువులకు అడ్వకేట్ ఉంటుందా? ఉండాలి కదా. మీరు ఎప్పుడన్నా ముస్లింల తరఫున చాలా కేసులు వాదిస్తారు, ఎందుకు వాదించాను? చాలా కేసులు వాదిస్తారు, నాకు కూడా ముస్లిం క్లయింట్స్ ఉంటారు, అట్లే ఉండదు. క్లయింట్ అనేవాడికి రిలీజియన్ చూడం, మేము క్లయింట్ అనేవాడికి రిలీజియన్ చూడము. వాడు కేసు మీద నా దగ్గరకు వచ్చి నాకు న్యాయం కావాలి, న్యాయార్థి అంటారు వాళ్ళు, న్యాయం కావాలి అని ఎవరైనా వస్తారో వాళ్లకు డిస్క్రిమినేషన్ లేకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. సార్, మొత్తం మీద అయితే పాత చట్టాలు కొత్త చట్టాలు, పాత చట్టాలను ఏ రకంగా చూడొచ్చు, కొత్త చట్టాలు వచ్చినవి వాటిని ఏ రకంగా చూడొచ్చు, పాత చట్టాలకి
కొత్త చట్టాలకి ఉండడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఇంతకు ముందు ఉన్న నష్టాల గురించి కూడా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నష్టం అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో ఏ రకంగానైతే అంత భారతంగా బహిరంగంగా ఇచ్చినటువంటి స్పీచ్లో దాన్ని సాక్ష్యాధారాలు లేవు, ప్రొసీజర్ ఫాలో కాలేదు అన్న ఒకటే ఒక నిపంతో ఆ కేసును కొట్టివేయడం అయితే జరిగిందో కోర్టు. అటువంటి లొసుగులను అటువంటి లూప్ హోల్స్ను కవర్ చేస్తూ ఇప్పుడు కొత్తగా భారతీయ నాగరిక సురక్ష సంహిత తీసుకొచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలను లొసుగులను కవర్ చేస్తూ భారతీయ సాక్ష్య అధినియం తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్లో ఏదైతే అఫెన్సెస్ డిస్క్రైబ్ చేయలేదు, ఏదైతే అఫెన్సెస్కు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే అఫెన్సెస్కు ఫైన్స్ ఉన్నాయో, ఆ ఇప్పుడు ఫైన్ ఉంది 337 అని చెప్పి ఒక అఫెన్స్ ఉంటుంది. 337 అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కాజింగ్ ఇంజూరీ యాక్సిడెంటల్ అని ఉంటాయి అనుకోండి. మీరు వెహికల్ మీద పోతున్నారు, ఎవరికి దెబ్బతాకింది, కింద పడిపోయాడు, వాడికి కాలో చేతి విరిగింది, 338 అవుతుంది. మామూలుగా దెబ్బ తాకితే 37 గీసుకుపోయి దెబ్బ తాకడము, బ్లడ్ ఇంజురీ అయితే 337 అవుతుంది. 337 ఫైన్ ఎంత? 500. 338 ఫైన్ ఎంత? 1000 రూపాయలు. కాలు విరిగిపోయినప్పుడు ఐపీసీలు అట్లుంది, అవన్నీ ఇప్పుడు మార్చేశారు. సూపర్. హిట్ అండ్ రన్ కేసు ఉండే, గుద్దేసేస్తే చనిపోతాడు, పక్కకు పడిపోతాడు, వీరు వెళ్ళిపోయింది అనుకోండి. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్ కేసులో 10 ఇయర్స్ పనిష్మెంట్ పెట్టారు. ఇప్పుడు పెట్టారు, పెడితే ఈ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసేసారు, మేము కావాలని యాక్సిడెంట్ చేయము. అది యాక్సిడెంటల్గా జరిగే సంఘటన కాబట్టి కొన్నిసార్లు మాకు తెలిసి జరుగుతుంది, తెలివిగా జరుగుతుంది. వాడు ఎంక నుంచి వచ్చి కొట్టేస్తాడు, ఫ్రైడ్ నుంచి వచ్చి రాంగ్ రూట్లో వచ్చి కట్టేస్తాడు. ఆ కేసులలో మా మీద ఇంత పెద్ద శిక్షలు వేస్తే మేము డ్రైవర్ చేయడం కష్టమైపోతుంది అని చెప్పి వాళ్ళు మొత్తం ధర్నా చేస్తే ఆ చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో కొంచెం తగ్గించారు. కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, ఆ అఫెన్సెస్ యొక్క పనిష్మెంట్ని పెంచారు. కొన్ని అఫెన్సెస్లో ఫైన్స్ ఉన్నాయి, ఫైన్స్ని ఎన్హాన్స్ చేశారు. 1000 రూపాయలు ఫైన్స్, 500 ఫైన్స్ని ఎన్హాన్స్ చేశారు. తర్వాత ఫైన్స్ ఉన్నటువంటి అఫెన్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో కమ్యూనిటీ సర్వీస్ తీసుకొచ్చారు. అంటే సార్, కమ్యూనిటీ సర్వీస్ అని అంటే ఏదైనా పార్క్ క్లీన్ చేయాలి, ఏదన్నా సోషల్ సర్వీస్ చేయాలి, ఏదన్నా నీకు చదువచ్చు, ఏదైనా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు ఒక వారం రోజులు పోయి చెప్పాలి. సార్, ఈ కేసులు అన్నిటికన్నా కూడా మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటారు, లేదా మైనర్ బాలికనే కాదు ఏ ఆడవాళ్ళ మీద అయినా సరే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎక్స్పెషల్లీ భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాలి అని కోరుకున్నారు. ఈ కొత్త చట్టాల్లో వీళ్ళకేమన్నా ఇంకా ఎక్కువగా సెక్యూర్ జరిగే అవకాశాలు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఈ రేప్ అఫెన్సెస్కి అన్నిటికి కూడా శిక్షలు ఉన్నాయి. వాటిని ఇంకా డిఫైన్ చేస్తూ, ఫర్దర్గా డిఫైన్ చేస్తూ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చారు. మైనర్ బాలికల మీద రేపులకు సపరేట్ చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ చిల్డ్రన్స్ యాక్ట్ అని. ఎలాంటి శిక్షలు ఉన్నాయి సార్ దానికి? దాంట్లో చాలా రిగరస్ పనిష్మెంట్స్ ఉంటాయి, చాలా రిగరస్ పనిష్మెంట్స్ ఉంటాయి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటాయి, 25 ఇయర్స్ కన్విక్షన్స్ ఉంటాయి. దాంట్లో ప్రొసీజర్ కూడా డిఫరెంట్ ఉంది. వన్స్ విక్టిమ్ ఐడెంటిఫై చేసేసి తనే చేసింది అని చెప్తే చాలు,